ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ ఉద్యోగ సంఘాల ప్రతిపాదనకు అంగీకారం పిఆర్సీ పెండింగ్ అంశాలు త్వరలో పరిష్కారం దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం జిల్లాకు ఆసుపత్రి కేటాయింపు నెలాఖరులోగా సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు కోట్ల చెల్లింపు సచివాలయ ఉద్యోగుల బదిలీకి సీఎం అంగీకారం త్వరలో ఉత్తర్వులు వీలైనంత త్వరగా పెండింగ్ డిఏ ఉత్తర్వులు సిఎస్ హామీలను వివరించిన ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఉద్యోగ సంఘాల ప్రతిపాదన మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్న హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ సొమ్మును ఆర్థిక శాఖ వద్ద కాకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వద్ద ఉంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ సమావేశమయ్యారు పిఆర్సీకి సంబంధించిన పెండింగ్ అంశాలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తొలుత వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు హెల్త్ స్కీమ్ గురించి వివరించారు ఈ నెల ముప్పై ఒకటితో ముగిసే ఉద్యోగుల మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువును మరో ఏడాది పొడగించాలన్న ఉద్యోగ సంఘాల వినతిపై స్పందిస్తూ ఆ ఫైల్ ఆర్థిక శాఖ వద్ద ఉందని తెలిపారు ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ బిల్లులపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి కార్యదర్శి కె సత్యనారాయణ వివరించారు ఇప్పటి వరకు చెల్లించిన జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ ఎస్ఎల్టీఏ గురించి వివరించారు ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఏపీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కె వెంకటరామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు హెల్త్ స్కీమ్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తామన్నారు వెంకటరామిరెడ్డి ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కలిపి ఈహెచ్ఎస్ ట్రస్ట్కు బదిలీ చేసి బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామరెడ్డి తెలిపారు సర్జరీల కోసం ఇచ్చే ప్రీ ఆథరైజేషన్కు దరఖాస్తు చేసిన పన్నెండు గంటలలోపు అనుమతి ఇస్తామని చెప్పారన్నారు హెల్త్ స్కీమ్లో సమస్యల పరిష్కారానికి వన్ నాట్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్లో మూడో ఆప్షన్ నంబర్ కేటాయించి గంటలోపు ఫిర్యాదులు పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఉద్యోగులకు ఓపీ సేవలు మందుల కోసం ప్రతి జిల్లాలో ఓ ఆసుపత్రి కేటాయిస్తామని చెప్పారన్నారు ఉద్యోగుల బిల్లులు మూడు వేల కోట్లను ఈ నెలాఖరుకు చెల్లిస్తామని గత సమావేశంలో చెప్పిన మాట ప్రకారం ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల అరవై కోట్లు చెల్లించినట్లు తెలిపారని వివరించారు జీపీఎఫ్ కింద పదిహేను వందల పది కోట్లు ఏపీజీఎల్ఐ కింద నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఎంఆర్ యాభై ఐదు కోట్లు ఈహెచ్ఎస్ నూట ఎనిమిది కోట్లు గ్రాచ్యుటీ రెండు వందల యాభై కోట్లు టీఏ నూట ముప్పై ఐదు కోట్లు చెల్లించినట్లు తెలిపారు సిపిఎస్కు సంబంధించి ఉద్యోగులు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ మొత్తం ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు కోట్లను ఈ నెలాఖరులోపు చెల్లిస్తామని చెప్పారన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ అంశాన్ని సీఎం అంగీకరించారని త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు సీఎంతో మాట్లాడి వీలైనంత త్వరగా పెండింగ్ డిఏ ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు